హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బట్టతో కలిసి పీతలు పట్టడానికి వెళ్తున్నాం. మా ప్రాంతంలో పీతల్ని రెండు విధాలుగా పడతారు, ఒకటి వలను ఉపయోగించి, రెండు ఎరలు పెట్టి. మేము ఈరోజు తొండల్ని ఎరగబెట్టి పీతల్ని పట్టబోతున్నాం. నేనైతే తొండలతో పట్టడం వినడమే కానీ మొదటిసారిగా ఈరోజు స్వయంగా పట్టడం. ఇందులో మా బట్టో ఎక్స్పర్ట్, అందుకే తీసుకువెళ్తున్నాడు. చూద్దాం ఎలా పడతాడో. మేము వెళ్తుంటే దారి పక్కన అడ్డతీగలు చాలా ఉన్నాయి, అందులో అడ్డకాయలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు మేము కూడా తెంపుకున్నాం. ఈ అడ్డపీకలు ఎలా తీస్తారు అనే వీడియో కూడా త్వరలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. చూసారా మా బొట్ట ఎంత కష్టపడుతున్నాడు, చివరికి సాధించాడులేండి, తీసాడు రెండు మూడు కాయలు. ఈ కాయలు ఇంకా ముదరలేదు, ఇంకో రెండు నెలల్లో ఇవి పూర్తిగా ముదిరిపోతాయి. అప్పుడు కాల్చి పిక్కల్ని వేరు చేస్తారన్నమాట. నెక్స్ట్ మా డ్యూటీ ఏంటంటే తొండాలని పట్టాలి. అందుకే మా బట్ట వస్తూ తన వెంట ఒక ఆయుధం కూడా తీసుకొచ్చాడులేండి. చూడాలనుకుంటున్నారా? సరే చూపిస్తాడు, మీరు తొందరపడకండి. ఇది మా బట్ట తీసుకొచ్చిన ఆయుధం, చూసారా? అది ఒక పెద్ద గన్ అన్నమాట, కొడితే అది దుమ్ము లేచిపోయింది. చివరి చూడండి ఎంత పెద్ద జంతువుని కొట్టాడు, చాలా కొట్టున్నాడు. మాకు ఈరోజుకి సరిపోద్ది అనుకుంటా ఈ ఫుడ్, వేట మాంసం. ఆ కనిపించినట్టు ఆ వాటర్ఫాల్ కిందనే మనం ఇప్పుడు పీతలు పడడానికి వెళ్ళాలి. వెళ్దాం. ఇప్పుడు మా బట్ట కర్రలు నరుకుతున్నాడు. దీనికి కూడా మూడు రకాల కర్రలను ఉపయోగిస్తారంట, అందులో ఈ బ్యాంబో ఒకటి. అలాగే మనం ఇప్పుడు చూస్తున్న ఈ తీగ మొక్కనే చుట్టడానికి ఉపయోగిస్తారు. అన్ని తీగ మొక్కల్ని దీనికి ఉపయోగించారు, ఈ తీగ మొక్కని ప్రత్యేకంగా వాడతారు. ఈ విధంగా చేశాక ఐరల్ని ఆ మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మా బట్ట ఏం చేస్తాడు, డిసెక్షన్ చేస్తాడు. మీరైతే ఊహించి ఉండరేమో కదా ఇలా చేస్తారని, ఇలానే చేస్తారంట. మరి నాకు తెలియదు, చూస్తున్నాను. ఏ సిజర్ కూడా ఉపయోగించకుండా ఇంత పెర్ఫెక్ట్గా డిసెక్షన్ చేస్తున్నాడు చూడండి మా బట్ట. ఈ విధంగా కర్ర మధ్యలో పెట్టి ఆ తీగతో జారిపోకుండా గట్టిగా చుడతారు, లేకుంటే వాటిని పీతలు సులువుగా తినేస్తాయి. అందుకే జారిపోకుండా గట్టిగా చుట్టాల్సి ఉంటుంది. చివరికి మా బట్ట దీన్ని ఏం చేశాడంటే ఇదిగో ఇలా కబాబ్ చేసాడు, కబాబ్ తయారు చేసాడు. చికెన్ కబాబ్ కాదు, తొండ కబాబ్. ఇప్పుడు ఆ కర్రల్ని తీసుకెళ్ళి రాళ్ళ మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. వింటున్నారా? ఈ విధంగా పెట్టేటప్పుడు శబ్దం చేయాలంట, అప్పుడు అవి వస్తాయని అంటారు. మరి ఇలా ఆ కర్రను నీటిలో పెట్టాక ఒక 5-10 నిమిషాలు మనం వేసి చూడాల్సి ఉంటుంది. ఇలా మొదటిసారిగా ఒకటి దొరికింది, చూసారా ఎలా అంటుకొని వస్తున్నాయో, అలానే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో, చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కూడా. ఇంకా మన ఛానల్లో ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.
కారం వేస్తే ఎలా ఉంటుంది? కారం బాగుబలి బా.